కలిపిగా జంతికలు అండ్ కట్టెగారెలు చేసే పద్ధతి. ఫస్ట్ పిండి, పిండిలో ఏమేమి కలపాలి? కరివేపాకు, మిర్చి. కరివేపాకు, పచ్చనగ పప్పు, మిర్చి, అల్లం. అల్లం కూడా నూరాలా? ఉప్పు, ముక్కలు. ఇగో అందులో కలుపుకోవడానికి, అందులో కలపడానికి ఇగో పచ్చనగ, పచ్చనగ అంటున్నా సారీ, పచ్చిమిర్చి. ఈ జాలపిండి ఇట్లా కొద్ది కొద్దిగా చిన్న చిన్న కదా, ఎంత తిరుపతి ఇది కరివేపాకు కూడా వేస్తారు కదా, వేసారు కదా ఆల్రెడీ కరివేపాకు, ఇది ఆల్రెడీ వేసారండి కరివేపాకు. ఎప్పుడు చేస్తారా తిందామని వెయిట్ చేస్తున్న శ్రీజ, తొందరగా అయితే నోట్లో పెట్టేయాల్సిందే, ఒకటి మింగేయాల్సిందే, లక్కీ గారు కూడా అంతే. తొందరగా కావాలి కదా, తొందరగా అయితే తిందామనే కావండా. వద్దా నీకు కట్టెగారు, వద్దా కట్టెగారు, కారం వేసింది కాబట్టి నీకు వద్దా, తక్కువ కారం ఉంటుంది. మొత్తం ఏం కాదు, కొన్ని అక్కడ వేసేది ఎక్కువగానే వస్తుంది కారం, నిజమా? మస్తు ఉంటుంది రా కట్టెగారెలు, నువ్వు కారం వేస్తుంది అంటే రా, కారం కొంచెం మామూలు నార్మల్గా ఉండాలి, ఉంటేనే మంచిగా ఉంటుంది కదా కదా. తిన్నావు అన్నం? తిన్నావు? ఏం తిన్నావు అన్నం? కర్రీ ఏంటి? చేపల కూర. మటన్ తినలే? నువ్వేం తిన్నావు శ్రీజ? మటన్ ఎగ్గా? ఓకే, వాటర్ వేసి కలుపు, వాటర్తో పాటు వాటర్ వేసి కలుపుతారు కదా, ఉప్పు నీళ్ళు, ఉప్పు నీళ్ళు వేస్తారా? ఇదేనా ఉప్పు నీళ్ళు? ఓకే ఓకే, వాటర్లో ఉప్పు కలిపారు, ఇది కలుపుతారు అన్నమాట ఆ పిండిలో, ఆ మిక్చర్లో. మా అతిథులు ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఏదైనా పెడతారేమో అని అతిథులు ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. మా ఇంట్లో మటన్ చేసినా, ఫిష్ చేసినా, ఏం మామూలు కర్రీ చేసినా కానీ ఉంటారు ఇంట్లో అతిథులే. ఇది అసలైంది, ఇది ఇది అందరిని బెదిరించి మరీ తింటుంది, ఇది అందరిని ముందుగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తారు ఏంటో మళ్ళీ. ఇగో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, ఏరి వెళ్ళిపోయారా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తుంది వీళ్ళు, వీళ్ళు 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 వీళ్ళకి. ఇగో ఇగో ఎట్లా చూస్తుంది చూడు, దీన్ని ఇది చూడండి, ప్రేక్షకులు భయపడతాను. వీళ్ళిల్లు ఇది, మనుషులు ఇల్లు కాదు ఇది, ఏముంటాయి మెయిన్ నిజమే. అసలు మనుషులు ఉన్నా కానీ ఉంటాయి తెలుసా, ఈ లోనకి వచ్చేస్తాయి ఘోరంగా. ఇంకా తయారు చేయట్లేదేంటి? ఇది ఈ ఆయిల్, ఈ ఆయిల్ ఏది కోసావా? తరిగినావా? ఏ చూద్దాం, తరిగింది. ఓకే పోయి, కట్టెగారె చేసే పద్ధతి. కట్టెగారె అంటారు, ఇంకా కొందరు వేరే విధంగా పిలుస్తారు. ఆంధ్రాలో ఏమంటారు, అసలు అచ్చమైన తెలంగాణలో ఏమంటారు, మాది భద్రతలం ఏరియా కాబట్టి మనం కట్టెగారె అంటాం. ఉప్పు నీళ్ళు కలుపుతున్నారు చూడండి, ఏంట్రా ఏంట్రా లక్కీ ఏంట్రా? అది రాసి పెడతాను, అది ఎక్కువ చెట్లు ఆగలి అమ్మాయి చూడు, చిన్న పిల్ల చెట్టు చెట్టు అయితే తక్కుతుందో చూడండి, ఎక్కువ ఎక్కువే ఉన్నాయా, కాయలు ఉన్నాయా చూడు, ఒకటి కొయ్యి ఒకటి చూడండి ఎట్లెక్కుతుంది అమ్మాయి. అంతే అండి, పల్లెటూరులో చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కేస్తారు చెట్లు, చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కుతారు చెట్లు. మామిడికాయ ఇప్పుడు ఒకటి కోసిస్తుందట మనకి శ్రీజ, మనకి ఒకటి కోసిస్తుందట మామిడికాయ. ఎప్పుడు? అవునా, పండినాయా? పచ్చివా? కోసినావా?
ఇందు ఇందునే కదా ఇందు నమ్మదునా క్యాచ్ పెట్టు క్యాచ్ చెయ్యి క్యాచ్ 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 ఓకే ఓకే కాయా ఇదిగో ఇంకా ఉన్నాయా ఇంకోటి ఈ పట్టు శ్రీజ బాగుందా కాయా ఇంకా ఉన్నాయానే ఇంకోటి చాలు కానీ అమ్మో మనం కట్టగారి చేసే పద్ధతి మర్చిపోయి మామిడి చెట్టు దగ్గరకు వచ్చేసాం మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఈ కాయ తీసుకొని ఏది వద్దులే చాలు ఓకే బాయ్ పద 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 కలిపేశారా పిండి కలిపారా చూడండి ఫ్రెండ్స్ చెప్పులు లాగా ఈ చెప్పులు వేసుకున్నా ఓకే మళ్ళీ వస్తా శ్రీజ అది డోర్ తీ అమ్మాయి ఇవ్వు నా చెప్పులి నా చెప్పులి మరి మొత్తం కలిస్తే ఇంక బాగుంటుంది పిండిలో కలిసిపోతే ఇంక మంచిగా ఉంటుంది ఇక అందుకనే అందులో మొత్తం మిల్లు పచ్చి కలిస్తే మిల్లు పచ్చిస్తే బాగుంది శనగపిండి కన్నా పప్పు కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది శనగపిండి ఎప్పుడుదో ఉంటుంది ఇక శనగపప్పు పెట్టి కట్టిస్తే మంచిగా ఉంటుంది మినపప్పు ఏమో రాయలు పెట్టి చేస్తే మంచిగా మినపగింజలు యాక్చువల్గా మేము పల్లెటూరు వాళ్ళం ప్లస్ పూర్ కాబట్టి ఇటువంటి ఆయిల్ వాడతాం మీరు నాకు తెలిసి ఫ్రీడమ్ సంథింగ్ ఏంటి ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఇట్లాంటివి వాడచ్చు ఇది కాటన్ ఆయిల్ ఇది మేము వాడే ఆయిల్ ఏం చేద్దామండి మా దగ్గర దీనికి కొండని కూడా ఉండవు యాక్చువల్గా పైసలు ఉన్నదాంతో సర్దుకుంటాం అది మనది జీలకర్ర కూడా వేయాలి జీలకర్ర కూడా యాడ్ చేయాలి అందులో ఇది రా జీలకర్ర ఇది కట్టెగారెలకు ఈ పిండి కలిపిన పిండి ఇది ఏమో జంతికలు నీకు జంతికలు ఇష్టమా కట్టెగారెలు ఇష్టం చెప్ప జంతికల కట్టెగారెలు ఎందుకు ఎందుకు తినవు చూద్దాం కదా చేసిన తర్వాత కారగుంటే జంతికల్లా కూడా కారం వేశారు మరి వేస్తారు జంతికలు చేయడానికి రెడీ చేస్తున్నాడు పొయ్యిని ఇతని పేరు నాగులు ఇతని పేరు మీద ఒక సాంగ్ క్రియేట్ చేశాను నేనే ఆ సాంగ్ ఏంటో నేను ఇప్పుడు పాడతా వినండి ఫ్రెండ్స్ నాగమలే దారిలో నాగమలే దారిలో నీకు మంచి జోడి దొరికి నాగమలే దారి నాగమలే దారిలో బాగుందరా నిజం చెప్పాలంటే జోడి దొరికని పాడే రోజునే జోడి పోయిందండి బ్రేకప్ అయిందండి లవ్ అది ఒక పెద్ద షాడ్ న్యూస్ అది చెప్పాలంటే ఆ రోజు ఈ పాట ఎప్పుడైతే క్రియేట్ చేసినా అదే రోజు పోయింది బ్రేకప్ అయిపోయి బ్రేకప్ బ్రేకప్ చెప్పాడని చెప్పాలి బ్రేకప్ అయ్యిందిరా నువ్వు చెప్పావా అమ్మాయి చెప్పింది నువ్వు చెప్పావా బ్రేకప్ అవునా సరేలే నిజమేనా కట్టెగారెలు చేస్తున్నారు యాక్చువల్గా కట్టెగారె మిషన్ లేదు లేకపోతే ఒక ప్లాన్ చేసినాం ఏం ప్లాన్ చేసామంటే అది ఎట్లా నూనె ప్యాకెట్ చించుకొని అట్లా పెట్టి ఇలా పెట్టి దాంతో ఇట్లా ఉతితే
ఉందారా మిషన్? ఎస్. ఏం కాదు, ఇట్లా చేయించలే కానీ లేట్ అవుతుంది ఇక. ఇట్లా ఈ విధంగా చేస్తున్నారండి, మిషన్ లేదు మా దగ్గర. అదే ఎంత గొడుగు పైసా మిషన్ అయితే రౌండ్ రౌండ్ లా చేస్తుండే ఉండాలి. రౌండ్ చేసేస్తుంటే ఫస్ట్ కట్టగార తినే వ్యక్తి ఎవరు? నీ పేరు చెప్పు. లక్కీ. ఓకే. వావ్. కట్టగారే రెండో కట్టగారు తినేది ఈమె. నీ పేరు చెప్పు. తిండి తిన్నావులే కానీ పేరు చెప్పు. పేరు చెప్పు. సరే తిను. ఎలా ఉంది టేస్ట్ చెప్పండి. ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది? టేస్టీగా ఉందా? నీవు నువ్వు చెప్పు. నీకు టేస్ట్ కానీ ఉందా? ఓకే. ఎక్కడెక్కడ చెయ్యి పెట్టి లాస్ట్కి ఇక్కడ వేసింది కట్టగారు. అందుకే టేస్ట్ వచ్చేసింది. స్వీజ్ ఉంటే బాగుంది. ఇప్పుడు అది కింద పైరు కాలు కింద కాలని ఇంతకాలు చేస్తున్నారు. అవి అంటే అవి వేరే ఉంటుందిలే, వేరే మోడల్. అక్కడ అన్నయ్య మహారాజరే ఉంది కనటావు కదా. ఏం ఎందులో కోసే జల్ది ఉండని ఉండని.
మొత్తం తింటే ఈ బాగా కూడి పెట్టడానికి కదరా లేవాటి అది ఎందుకు తిన్నట్టు అలా అయితే బాగానే ఉంటాయి ఎంత తిన్నాను కూడా అది కొంచెం బాగుంటాయి ఎంత తిన్నట్టు ఉంటాయి అన్నదే ఫస్ట్ తింటండి వెళ్ళిపోతున్నాయి అన్నీ.